रंगारेड्डी जिल्ला राजेंद्र नगर नियोजकवर्ग परिधिलोने फिरंगिनाल बुल्कापूर् नालालपै कब्जालनु तोलगिंचालन्नारु मुनिसिपल शाख मंत्री केटीआर दीनिकि स्थानिक नायकुलु अड्डु रावोद्दनि चेप्पारु आक्रमणलनु वेंटने तोलगिंचालनि अधिकारुलनु आदेशिंचारु इंदुलो एंत पेद्दवारु उन्ना उपेक्षिंचवद्दन्नारु 111 जीवो एत्तिवेस्तामनि चेप्पिनट्टे चेस्तुन्नामन्नारु केटीआर నేను స్థానిక ప్రజా ప్రతినిధులను కూడా కోరుతా ఉన్నా దయచేసి మీరు కూడా సహకరించండి పై నుంచి వచ్చి ఆ ఫిరంగినాల అని తర్వాత ఇంకోటి అదేంది బుల్కాపూర్ నాల ఉంటుంది ఆ రెండు నాలాల మీద ఏమైనా నా కబ్జాలు ఉంటే ఈ బుల్కాపూర్ నాల ఈ ఫిరంగినాల వాటి మీద ఏమైనా ఆక్రమణలు ఉంటే దయచేసి స్థానిక నాయకులు మీరు అడ్డం రాకండి రెండింటి మీద ఉన్న ఆక్రమణలను కబ్జాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేయండి ఎమ్మెల్యే గారు సహకరిస్తారు లోకల్ నాయకులు సహకరిస్తారు ఎవరైనా సహకరించకపోతే నాకు చెప్పండి పర్వాలేదు మళ్ళీ ఎప్పుడు 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు నీళ్ళు వచ్చినాక అప్పుడు చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఉంటది తప్ప దాని వల్ల లాభం ఉండదు హైదరాబాద్ నగరం భారతదేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో అగ్రభాగన హైదరాబాద్ ఉన్నది గండిపేట నీళ్ళకి ఒకప్పుడు మంచి నీళ్ళు ఎందుకంటే మంచి నీళ్ళకి ఇది ప్రధానమైన ఒక ట్యాంక్ గా ఉండేది గౌరవ ముఖ్యమంత్రి గారి ముందు చూపు ఆయన భవిష్యత్తులో ఈ రోజు కాదు 2022 కాదు 2052 2062 వరకు హైదరాబాద్ నగరం ఎంత పెరిగినా ఇక్కడ ప్రస్తుతం ఉన్న జనాభా కోటి నుంచి 4 కోట్లకు పెరిగినా మనకు డోకా లేకుండా బ్రహ్మాండంగా ఇటు కృష్ణా నది నుంచి అటు గోదావరి నది నుంచి మంచి నీళ్ళ కోసం సౌలత్ బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ 6 ఎకరాల్లో ఒక 32 కోట్ల రూపాయలతో చాలా చక్కటి పార్కును మీ అందరి కోసం హైదరాబాద్ నగర ప్రజల కోసం నిర్మాణం చేయడం జరిగింది కానీ పక్కకు మళ్ళ 70 ఎకరాలు ఉంది అంటే మీరందరూ రాజేంద్ర నగర్ సోదరులందరూ గర్వపడే విధంగా దాన్ని కూడా డెవలప్ చేసే బాధ్యత మా హెచ్ఎండిఏ తీసుకుంటది గండిపేట రిజర్వాయర్ దగ్గర 18 ఎకరాల్లో 35 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన పార్కును ప్రారంభించారు కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యే ప్రక్షాగౌడ్ జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనితారెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు గండిపేట పార్కుతో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు ఈ ప్రాంతం మరింత అభివృద్ధి కావాలన్నారు గండిపేట చెరువు చుట్టూ 46 కిలోమీటర్ల అంతర్జాతీయ సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం తన కలని చెప్పారు కేటీఆర్ తర్వాత శంషాబాద్ మండలం కొత్వాల్గూడలోనే 35 కోట్ల రూపాయలతో ఎకో పార్క్ నిర్మాణానికి భూమి పూజ చేశారు నేతలు